లేదండి, అల్లాయనకు కూడా బ్రతుకున్నంత కాలం కంటి చూపు పనిచేసింది, కాలు చక్కగా పనిచేస్తున్నాయి. ఆయన 99వ ఏట కూడా జాంపండు కురికి తిన్నాడండి అన్నాడు ఒకడు మురిసిపోతూ. అంటే వీడికి అంత హోప్ లేదనమాట. మరి వాడికి కూడా నిత్యంగా ఉంది కదండి లక్ష్మి, అంటే నిత్యంగా ఉంది కానీ వాడు నిత్యం ఉండడు, పోతాడు మళ్ళీ 100 ఏళ్ళకో 150 ఏళ్ళకో, అవునా లేదా? కనుక సృష్టిలో ఎవరి దగ్గర నిత్య లక్ష్మి ఉండదు, వాడి పుణ్యం బట్టి లక్ష్మి వాడి వైపు వస్తుంది. ఇది ఎలాంటిదంటే, మీరు కిటికీ తెరిచితే, తలుపు తెరిస్తే సూర్యకాంత్ వచ్చింది, మూస్తే చెప్పండి లేదు కదా. ఇప్పుడు ఇంట్లో కాంతి నిత్యమా, సూర్యుడి కాంతి నిత్యమా? నేను ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే మర్చిపోకుండా పట్టుకుంటారు. ఇంట్లో కాంతి నిత్యమా, సూర్యుడి కాంతి నిత్యమా? సూర్యుడి కాంతే. ఇంట్లో కాంతి తలుపులు మూస్తే పోతుంది, సూర్యుడి కాంతికి ఎవడు ముయ్యలేడు, తెలిసింది కదా. అలా పరమాత్మ దగ్గర ఎప్పుడు నిత్యలక్ష్మి ఉంటుంది. ఆ నిత్యలక్ష్మి తలుపు తెరిస్తే వెలుగొచ్చినట్లు పుణ్యాలు ఉన్నవాడి దగ్గరికి వస్తుంది, పాపం ఉంటే తలుపు పూసినట్టు వాడి దగ్గరికి రాదు. ఆ తల్లి అలాగా ఆయా లోకాలకో పుణ్యం ఉంటుంది, వ్యక్తులకో పుణ్యం ఉంటుంది, కుటుంబానికో పుణ్యం ఉంటుంది, సమాజానికో పుణ్యం ఉంటుంది. ఇది బాగా ఆలోచించండి. వ్యక్తి పుణ్యం, సమూహ పుణ్యం అని రెండు పుణ్యాలు ఉంటాయి. అలాగే వ్యక్తి పాపం, సమూహ పాపం అని ఉంటుంది. ఏమంటే అమాయకులు 100 మంది కలిసి వెళ్తూ వెళ్తూ బస్సు యాక్సిడెంటే చచ్చిపోయారు కదండి. ఆ 100 మంది ఒకేసారి చచ్చిపోయారు, అయ్యయ్యో దేవుడు అంత అన్యాయం చేశాడండి అంటే. ఒకప్పుడు ఈ 100 మంది కలిసి గత జన్మలో ఎవడి మీద దాడికి వెళ్ళారో మనకు తెలియదు ఇక్కడ. అంటే ఒక సమూహంకి ఒక పాపం ఉంటుంది, వ్యక్తికి ఒక పాపం ఉంటుంది అండి. ఇప్పుడు మనం ఈ సమాజంలో ఉంటూ ఇది కష్టమే అయినా భరిస్తున్నామంటే ఇలాంటి కష్టాన్ని చూసే ఒక సమూహ పాపం మనం ఎప్పుడూ చేసాం అని తెలుసుకోండి. కానీ సమూహ పాపం ఉంటుంది, లోకానికి పాపం ఉంటుంది, దేశానికి కూడా పాప పుణ్యాలు ఉంటాయి. అందుకు కొన్ని దేశాలు ఒక దశలో అభ్యుదయ దేశాలు అయిపోతాయి, మరొక దశలో అధోగత పాలు అయిపోతాయి. సామ్రాజ్యాలే ఒకప్పుడు ఉన్నత స్థితికి వెళతాయి, కొన్ని తరాల తర్వాత సామ్రాజ్య పతనము అని చాప్టర్స్ చదువుకుంటుంటాం. సామ్రాజ్యానికి తప్పలేదు ఉత్థానం, పతనం వాటికే తప్పలేదు, వ్యక్తికి తప్పదు, సమాజానికి తప్పదు. ఒకప్పుడు తెగ వెలిగిపోతాడు, తెగ బిజీ, ఒకప్పుడు ఖాళీగా ఉన్నాను రండర్రా అని అలసిన పరిస్థితి వస్తుంది ఇక్కడ. ఏమిటిది ఆలోచించండి ఇక్కడ. అంటే పుణ్యములు వాడికి ఉన్నప్పుడు ఆ మహాలక్ష్మి కటాక్షం వాడి వైపు ప్రసరించింది. ఆ పుణ్యకాలం పోగానే మళ్ళీ వాడు పాప ఫలం అనుభవించడం మొదలైనాక ఆ తల్లి కటాక్షం పోయింది. ఇది అమ్మవారు తప్పనకూడదు. నువ్వు తలుపు తెరిచినప్పుడు వెలుగొచ్చింది, తలుపు మిస్తే పోయింది అన్నట్లు. తల్లికేమి ఆవిడ తప్పేం లేదు, నీదో ఉంది అంతా కూడా. ఇప్పుడు అర్థమైపోయింది కదా. అలా లోకానికి వ్యక్తికి కూడా కొన్ని ఉంటాయి. వాడు అహంకారంతోనో మైమరపుతోనో, ఎందుకంటే కొన్ని సుఖాలు వచ్చినప్పుడు అవతల వాడిని గుర్తించవు, మన స్థితి మర్చిపోతాం, ఏదో కూడా తప్పు చేస్తాం. ఒక్క తప్పు చాలు నీకున్న లక్ష్మి కటాక్షం దూరం చేస్తుంది. అదేనండి మన పాప రూపంలో అనుభవించే దుఃఖాలన్నీ కూడా ఆవిడ కటాక్షం లేకపోవడం వల్లే. ఆవిడ కటాక్షం చూసిందా దుఃఖాలన్నీ పోతున్నాయి.